ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్కి స్వాగతం. నేను చేసి చూపించబోయే రెసిపీ పప్పు టమాటా నిమ్మప్పుతో కూర. పప్పు టమాటా నిమ్మప్పుకి కావాల్సిన పదార్థాలు అరగంట ముందుగా నానబెట్టి ప్రెషర్ కుక్కర్లో పెట్టి 6 విజిల్స్ వేయించి ఉడికించి పెట్టుకున్న పప్పు, కందిపప్పు, కారం, పసుపు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, నిమ్మ ఉప్పు, తాలింపుకి ఎండి ఎల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, వాటరు, టమాటా ముక్కలు, ఆయిల్, ఇప్పుడు తయారు చేయ విధానం. పొయ్యి మీద పాన్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాం. వాటర్ వేసుకుందాం. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. పసుపు వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. కారం వేసుకుందాం. కారం ఎక్కువ పడదు అంటే పచ్చిమిర్చి వేస్తాం, తాలింపుకి ఎండుమిర్చి వేస్తాం, కొంచెం వేస్తున్నాం కారం. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపెట్టుకుందాం. మొత్తం కలిసింది. ఇప్పుడు ఈ మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుందాం. స్టవ్ ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. టమాటా ముక్కలు ఉడికినాము, ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఇందులో పప్పు వేసేసుకుందాం. ఉడకబెట్టి పెట్టుకున్న పప్పు రెండు కలిపి ఉడుకుతాయి. ఇందులో నిమ్మప్పు వేసుకుందాం. నిమ్మప్పు కొద్దిగా వేసుకుంటే చాలు. నిమ్మప్పు కొంచెం వేసుకుంటే చాలు. ఇదే నిమ్మప్పు ఇందులో వేసుకుని ఉడికించుకుందాం. టేస్ట్ బాగుంటుంది. చింతపండు టేస్ట్ వేరొస్తుంది, టేస్ట్ వేరొస్తుంది. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు టమాటా. మీరు కూడా ఇలాగే చేసి చూడండి. ఇప్పుడు ఈ 3 కలిపి ఉడకనిద్దాం. కాసేపు 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. కొడుకుపోయింది. తాలింపు వేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పప్పు టమాటా ఇలా తింటే పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇది పక్క స్టవ్ మీద పెట్టుకుందాం. పొయ్యి మీద పాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం. Thank you.
గారింపు అయిపోయింది. పప్పు మళ్ళీ కొయ్యి పెట్టేసుకున్నాం. తాలింపు పిండి వేసేసుకుందాం. ఇప్పుడు పప్పు టమాటా రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను, కట్టేసాను. ఇప్పుడు ఫ్రెండ్స్ పప్పు టమాటా నిమ్మ ఉప్పుతో తయారైపోయింది. మీరు కూడా ఇలాగే రెడీ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఛానల్ మొదటి టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మర్చిపోకండి.